పెద్దవాళ్ళని బట్టే పిల్లలు అంటారు. ఆ తల్లికి తగ్గ కొడుకు. పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది, డ్రామ అంటే చాలా అభిమానం ఉంది. త్వరగా ఇద్దరికి పెళ్లి చేసేస్తే హాయిగా ఉంటారన్నయ్య. ఆ పెళ్ళేనా, మన సీనయ్య ఆచల పెళ్లి కూడా కలిపి ఒకేసారి చెయ్యాలి. ప్రేమల్ని అభిమానాల్ని ఎక్కువ రోజులు దూరంగా ఉంచడం మంచిది కాదు. త్వరలోనే వాళ్ల పెళ్లి చేద్దాం. నా మనసులో ఆయన ఉంటే, అమ్మవాళ్ళు ప్రశాంత్ గురించి మాట్లాడుకుంటున్నారు, అసలు మా ప్రేమ గురించి వాళ్ళకి తెలిసేది ఎప్పుడో ఏంటో. ప్రశాంత్ తెచ్చిన చీర చాలా బాగుంది, ఫోన్ చేసి చెప్పి మరీ తెప్పించుకున్నావా? నేనెందుకు ఫోన్ చేస్తాను, వాణ్ణి చీర ఎందుకు అడుగుతాను? అలా అనే ఇంట్లో అందరూ అనుకుంటున్నారు కదా. ఆద్య, నా గురించి ఏం తెలియనట్టు అలా మాట్లాడతావేంటి? నీ గురించి నాకు తెలిసినా ఈ చీర నీకోసం తెచ్చారు. ఫోన్లో నువ్వు చెప్పావు కాబట్టి ఈ చీర పంపించారు మీ అత్తగారు అని అనుకుంటున్నారు కాబట్టి వ్రతానికి నువ్వు ఈ చీర కట్టుకోక తప్పదు. ఈ చీర నేనెందుకు కట్టుకుంటాను? కట్టుకోకపోతే ఎలా? అందరూ చూశారు కాబట్టి ఈ చీర నువ్వు ఖచ్చితంగా కట్టుకోవాలి, లేదంటే గొడవ అయిపోతుంది. మనసులో నా కోర్సార్ మీద ప్రేమ పెట్టుకుని ప్రశాంత్ తెచ్చిన చీర నేనెందుకు కట్టుకుంటాను? నీ ప్రేమ విషయం ఇంట్లో తెలియదు కదా. నా మనసు నీకు తెలుసు కదా, తెలిసి తప్పు చేయమంటావా? లేదు, నేను ఈ చీర కట్టుకోను. ఈ చీర కాకుండా ఏ చీర కట్టుకుంటావు? కోచ్సారి తెచ్చిన చీర కట్టుకుంటాను. ఆయన కోసం వ్రతం చేస్తున్నప్పుడు ఆయన తెచ్చిన చీరే కదా కట్టుకోవాలి. అదేలా కుదురుతుంది? ఏమీ తెలియని నన్ను ఆయన ప్రేమ ఇంతలా మార్చింది. అలాంటప్పుడు ఆయన కోసం నేనేం చేయాలనుకున్నా అదే కుదురుతుంది. అంటే మీ కోచ్ సార్ తెచ్చిన చీరే కట్టుకోవాలని ఫిక్స్ అయ్యావా? అవును. మరి మీ కోచ్ సార్ చీర తెచ్చారా? ఉపవాసం ఉంటారని తెలుసు, కానీ చీర తీసుకురావాలని తెలియదుగా. చెప్తే ఆయన తీసుకొస్తారు. రమా, వద్దు రమా. నేను బాగుండాలని, నేను బాగా చదువుకోవాలని నా కోసం ఇంత చేసిన మా కోచ్ సార్ ఒక చీర తీసుకురారా ఏంటి? నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. రమా వద్దు, రమా 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 ప్లీజ్. కాల్ లిఫ్ట్ చేస్తే ఒక బాధ, చెయ్యకపోతే ఒక బాధ. హలో. హలో, ఏంటి సార్ వాయిస్ ఎలా ఉంది? ఎలా ఉంది? నిజంగానే సార్, నిలబడటానికి కూడా ఓపిక లేనట్టుగా ఉంది. ఏంటి సార్, ఒంట్లో బాగాలేదా? నన్ను రమ్మంటారా? వద్దొద్దు, నేను బాగానే ఉన్నాను. ఎందుకు రావద్దంటున్నారో నాకు తెలుసులేండి. నేను వస్తే మా వాళ్ళకి తెలిస్తే నేను ఎక్కడ బాధపడుతున్నా అనే కదా. ఇదే కదా సార్ ప్రేమంటే. సరే, ఫోన్ ఎందుకు చేసావు? ఎందుకంటే ఈరోజు వ్రతం చేస్తున్నానని చెప్పాను కదా సార్, మీరు ఒక చీర తీసివ్వాలి. అదేంటి? ఎవరి కోసం ఉపవాసం ఉండి వ్రతం చేస్తామో
వాళ్ళు తెచ్చిన చీర కట్టుకుంటే మంచిదంట. రామలక్ష్మి, నేను చీర తీసుకురావడం ఏంటి? మీరు కాకపోతే ఇంకెవరు తెచ్చిస్తారు సార్? రామలక్ష్మి, బాగోదు. మీరు ఇలా ఎందుకు అంటున్నారో నాకు తెలుసులేండి సార్. చీర ఎవరు తెచ్చారు ఏంటని అడిగితే నేను నిజం చెప్పలేక ఎక్కడ ఇబ్బంది పడతానేమోనని కదా. నా గురించి మీరే కాదు సార్, మీ గురించి నేను కూడా ఆలోచించాలి కదా, అందుకే ప్రయత్నం చేస్తున్నాను. త్వరగా నా కోసం ఒక చీర తీసుకురండి సార్. రామలక్ష్మి, నేను సార్, మీరు ఇంకేం చెప్పొద్దు సార్, నాకు మీరు చీర తీసుకురావాలి అంతే. ఆ చీర కట్టుకుని నేను వ్రతం చేయాలి. బాయ్ సార్. బాయ్ రామలక్ష్మి. నా ఆలోచనలను అర్థం చేసుకోకుండా రామలక్ష్మి రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటుంది. ఏం చేయాలి? ఎవరైనా వస్తున్నారేమో చూడు. ఎవరు రావడం లేదు. నువ్వు తొందరగా కానీ వదినా. అవి ఈ రెండు కూడా వేయవదినా. అవి 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 కూడా వేయొదినా. అవి ఏం చేస్తున్నారు? ఎవరికా స్వీట్లు? ఇంట్లో అందరం ఉపవాసం ఉన్నాం. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడారేంటి అక్క? అది వదిన తీస్తుంటే నేను చూస్తున్నా. పద్మ, పద్మ, ఎవరికి స్వీట్లు? మనకు కాదు వదినా. మనకు కాదు. మరి ఇంకెవరికి? పక్కింటి సుబ్బాయమ్మ ఉంది కదా. లేదు కదా, ఊరెళ్ళారు కదా. అదే, ఆవిడ ఊరెళ్ళింది కదా. పని వాళ్ళు పండుగ పూట పిండి వంటలు ఏవై లేవా అమ్మా? ఏవైనా ఉంటే పెట్టండి అంటే వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను. మరి మాట ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను, కుదరలేదు. సర్లే, ఈ కొంచెమే సరిపోతాయి. పాపం ఆశగా నోరు తెరిచి అడిగారు కదా, ఇంకొంచెం వేసి తీసుకువెళ్ళు. ఇంకొంచెం వెయ్యి. అలాగలాగే. ఏమైనా నీ మనసు బంగారం వదినా. అమ్మయ్యా, భలే కవర్ చేసావు వదినా. నువ్వు కూడా భలే ఇరిగించావు పార్వతి. హఠాత్తుగా అక్క వచ్చేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. నీకేం తెలియదు పాపం. నేను తెలివైన దాన్ని కాబట్టి తెలివిగా అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. నీ అంత తెలివితేటలు నా దగ్గర లేవదినా. సరే సర్లే, పద ఆది సంగతి చూద్దాం. నువ్వు వెళ్ళి ఆద్యం తీసుకురా. ఇదిగో ఆద్యం ఒక్కదాన్ని తీసుకురా. ఒక్కదాన్ని తీసుకొస్తాను. ఉపవాసం ఉండాలంటే ఉందాంలే అనుకున్నాను, కానీ పేగులిలో కటింగ్ ప్లేయర్తో కట్ చేసినట్టు ఉంటుందంటే మాట ఇవ్వడానికి ముందు ఆలోచించి ఉండేదాన్ని. ఆద్యా, ఆకులేస్తుందమ్మా. కేకలేస్తుంది. ఆ కేకలు నాపే మందు ఒకటి ఉంది. దా రా. వదినా రా అమ్మా, రా. ఏమ్మా ఆకలిగా ఉందా? అవునత్తయ్య, చాలా కష్టంగా ఉంది. మాకు తెలుసమ్మా, అందుకే నీకోసం ఇవి తెచ్చాం. ఉపవాసం కదా. ఆద్య, ఉండే వాళ్ళకి ఉపవాసం, ఉండలేని వాళ్ళకి ఏం ఉపవాసం? అమెరికా నుంచి వచ్చి ఆకలిని చంపుకోవడం అంటే అయ్యే పనేనా? నువ్వు ఉపవాసం చేయలేవని చాటుగా ఇవి నీ కోసం తీసుకొచ్చాం.
తినొచ్చా? ఎవరికైనా తెలిస్తే. ఆద్య, నువ్వు తినేది మాకు తప్ప ఎవరికి తెలియదు కదా. తినేసి మూత తుడుచుకో. ఉపవాసం ఉన్నావా అంటే ఉన్నాను అని చెప్పు. నువ్వు తిన్నావని మాకు తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. ఉదయం మీరే కదా నీళ్లు కూడా తాగకూడదు అన్నారు. అది ఉపవాసం ఎలా ఉండాలి అని చెప్పాం. ఇప్పుడు ఉండకపోతే చాటున ఏం చెయ్యాలో చెప్తున్నాం. నువ్వు తిన్న విషయం నువ్వెవరికి చెప్పకు, మేమెవరికి చెప్పాం. పాపం ఎంత ఆకలితో ఉన్నావో, తినమ్మ తిను. నేనే తినమని చెప్తున్నాను కదమ్మా. మా ముందు తినడం ఇబ్బంది అంటే మేం బయటికి వెళ్ళిపోతాంలే. మా బంగారు తల్లి, ఆకలికి అల్లాడిపోతున్నావు, తినమ్మా తిను. రా పార్వతి. మేమెవ్వరూ చూడకుండా తలిపేసేసా, నువ్వు భయపడకు. బుద్ధుందా నీకు? బుద్ధుందా? ఆద్య ఉపవాసం ఉండదు అన్నారు. ఉంటుంది అన్నావు. ఉండాలి అని ఆద్యకి చెప్పావు. ఉంటానని ఆద్య చెప్పింది. అక్కడితో అయిపోయింది కదా. నీకు అవసరమా? నీతో పాటు నేను ఉపవాసం ఉంటాను, దీపాలు వదిలేక కలిసి తిందామని హామీలు ఇవ్వడం నీకు అవసరమా? నీ కడుపుతో నువ్వు కబడ్డీ ఆడుకోవడం అంటే ఇదే. చి, నీ మొహం నాకు చూపించు. నీకోసం ఆద్య ఉపవాసం ఉంటుంటే తన కోసం నువ్వు ఆకలికి ఓర్చుకోలేకపోవడం ఏంట్రా? ఆద్యతో అందమైన రేపటి జీవితం ఊహించుకో. ఆనందంతో ఆకలి చచ్చిపోతుంది. ఏరా, నువ్వు ఉపవాసం ఉంటున్నావా? నా కోసం ఆద్య ఉపవాసం ఉంటుంటే నాకు తినబుద్ధి ఎలా అవుతుందమ్మా? ఎంత మాయకుడివి సీను నువ్వు. నీకోసం ఆద్య ఆకలిని చంపుకుంటుందా? నా మీద ఆద్యకి అంత ప్రేముంది. ఏంట్రా ప్రేముండేది? నువ్వు ఇక్కడ పస్తులుండి పేగులు మార్చుకుంటుంటే అక్కడ అది నాలుగు రకాల స్వీట్లు పెట్టుకుని తింటుంది. అదేంటి, ఉపవాసం ఉండి అలా ఎలా తింటుంది? ఉంటానని చెప్పడానికి ఏముందిరా, ఉండొద్దు. నీతో ఉంటాను అంది, అక్కడ చాటున చేరి తింటుంది. ఆద్య చెప్తే చేస్తుంది. నీకు మరీ అంత నమ్మకం పనికిరాదు సీను, మా కళ్ళతో మేం చూసాం. మీరేదో పొరపాటు పడుంటారు. వచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. మేం పొరపాటు పడుతున్నామో నువ్వు పొరపాటు పడ్డావో తెలుస్తుంది. రా రారా చూడు. వెళ్ళు. లడ్డు అమోఘం. మీరేంటి ఇక్కడ? ఏంటి ఆ ప్రశ్న? పక్కింట్లో ఉన్నట్టు మనీలే కదా. ఇక్కడ ఉండాల్సింది ఆద్య కదా. ఆద్య ఉండాల్సిందినే. ఇదిగో ఈ స్వీట్లన్నీ తినమని నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఏ, దానికి తిన్నది ఎక్కువైందా? చిచి, తనక్కడ తిందే పాపం. మన సీనియర్ కోసం ఉపవాసం ఉండాలనుకున్నాను. ఉండాలనుకున్న తర్వాత మాట తప్పకూడదని ఈ స్వీట్లన్నీ నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఉపవాసం
ఉపవాసం అని ముగ్గుణ్ణి పస్తులు పెట్టి చాటుగా తినే రకం కాదే ఆద్య. ఇప్పుడు మిమ్మల్ని అవన్నీ ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? తింటున్నారు కదా, తినండి. ఏమే కోడలు కదే, అంత అభిమానంగా ఇచ్చిన తర్వాత తినకపోతే ఫీల్ అవదు. నేను బయటికి వెళ్ళి మొత్తం తినేస్తాను అనమాట. చూసారమ్మా, మీరు ఆద్యని అపార్థం చేసుకున్నారు. నిజమే, మేము నీ నాన్నని చూడకుండా ఆద్య తింటుంది అనుకున్నాం లేరా? చెప్పాను కదమ్మా, ఆద్య చెప్పిందంటే చేస్తుంది. అనవసరంగా తన్ని అనుమానించకండి. అబ్బే, అనుమానమా పాడా, మన పద్ధతులు తెలియవు కదా. ఏమవుతుందిలే అని చాటుగా తినేస్తే అది నీకు మంచిది కాదు. నువ్వు ఆకలికి తట్టుకోలేక నువ్వెక్కడ బాధపడతావా అని నీకు స్వీట్స్ తెచ్చిస్తే ఇలా చేశావు. తినేద్దామన్నంత ఆకలిగా ఉండిందత్తయ్య, కానీ శ్రీనుకి మాటిచ్చాను, తన కోసం నేను ఉపవాసం ఉంటానని అతను నమ్మాడు. తన కోసం ఒక్క పూట ఆకలిని చంపుకోకపోతే నాదేం ప్రేమత్తయ్య. ఆహా, మా డైలాగులు మాకే చెప్పిందిగా. నాకు ఇక్కడి పద్ధతులు తెలియవు, ఆకలికి తట్టుకోలేను. కానీ శ్రీనునే ప్రాణం అనుకున్నప్పుడు అన్నీ నేర్చుకుంటాను, అలవాటు చేసుకుంటాను. నా మీద శ్రీనుకున్న నమ్మకాన్ని, ఆ ప్రేమని ఎప్పటికీ ఓడిపోనివ్వను. శ్రీనుక్ అంటే నాకు ఏది ఎక్కువ కాదు. అందుకే మీరిచ్చిన స్వీట్స్ మామయ్య గారికి ఇచ్చేసాను. అయినా ఉపవాసం ఉండడం బాడీకి చాలా మంచిదంట, నేను ఇంటర్నెట్లో చూశాను. మీరు నా గురించి టెన్షన్ పడకండి, నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను. మీతో కలిసి దీపాలు వదిలిపెట్టాక అప్పుడు శ్రీనితో కలిసి భోజనం చేస్తాను. బాగా చెప్పానా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే కర్మ. ఇది కావాలని చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావట్లేదు పార్వతి. నాకు మాత్రం ఒకటి అర్థమైంది వదిన. ఏంటి? ఆ ఆద్యని ఏం చెయ్యాలనుకున్నా అలా అనుకున్న వాళ్లే దెబ్బతింటారు, గానీ దాన్ని మాత్రం ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అలా అని ఊరుకుంటే అది నాకు కోడలే కూర్చుంటుంది. అది మాత్రం జరగకూడదు. ఏదో ఒకటి చేసి సీనుకి దానికి పెళ్లి కాకుండా చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? సారీ షాప్లో వీడికేం పని? ఇంట్లో ఎవరికైనా కొనడానికి వెళ్తున్నాడా? అయినా వీడి ఉండేది ఒక్కడే కదా, మరెందుకు వచ్చాడు? రే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏదైనా మంచి శారీ చూపించండి. శారీనా? ఎవరి కోసం తీసుకుంటున్నాడు వీడు?
శారీ ఇచ్చానంటే రామలక్ష్మి ఆ శారీ కట్టుకునే వ్రతం చేస్తుంది, నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటుంది.